డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్ ఇది పెద్ద సబ్జెక్టే కాదు, ఇది ఒక పెద్ద లైఫ్ స్టైల్ డిజార్డరే. సో మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఒక డయాబెటిక్ పేషెంట్ని అయితే చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇంతలా డయాబెటీస్ అనేది వచ్చింది? డయాబెటీస్ అనేది అందరికీ తెలిసిందే, మీరు కూడా అదే చెప్పారు, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, లేదంటే మనం ఫిజికల్ ఇన్యాక్టివిటీ అని చెప్తాము, అండ్ హై క్యాలరీ ఫుడ్ కన్సంప్షన్ వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. సో యంగ్ అడల్ట్స్, ఇదివరకంటే అబోవ్ 40 వాళ్ళకి చెక్ చేసుకోమని చెప్పేవాళ్ళం, ఇప్పుడైతే లెస్ దాన్ 30 ఇయర్స్ నుంచి కూడా మనం షుగర్ టెస్ట్లు అన్నీ చేసుకోవాలని చెప్తున్నాము. కొద్దిమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం అరౌండ్ 18 ఇయర్స్ నుంచే డయాబెటీస్ చెక్ చేసుకోమని చెప్తున్నాము. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్? ఆల్రెడీ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ రెసిస్టెంట్ సైన్స్ అంటే నెక్ దగ్గర పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాగ్స్ ఇలాంటి ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హైపర్ టెన్షన్, డిస్లిపిడీమియా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంకా అర్లీ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 18 ఇయర్స్, లెస్ దెన్ 18 ఇయర్స్ నుంచే షుగర్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. షుగర్ ఎందుకు వస్తుంది అంటే, అసలు ప్రత్యేకంగా ఈ కారణం వల్ల వస్తుంది అని ఏమైనా ఉందా మ్యామ్? ఎస్, మనకి డయాబెటీస్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అని అంటాము. అది వెరీ యంగ్ ఏజ్ గ్రూప్లో అంటే 4 to 6 ఇయర్స్ లోపే ఐడెంటిఫై అయిపోతుంది. వీళ్ళలో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ గ్లాండ్ లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. మనం ఆహారం తిన్నప్పుడు గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అయ్యి గ్లూకోజ్ని మిగతా సెల్స్ అంటే లివర్, మజిల్స్, ఫ్యాట్లోకి పంపిస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో ఇన్సులిన్ లేకపోయేసరికి వాళ్ళు తిన్న ప్రతి మీల్ తర్వాత షుగర్ లెవెల్స్ బ్లడ్లోనే ఉండిపోతాయి, అండ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇది టైప్ 1 డయాబెటీస్. ఇలాంటివి మనకి ఏంటో 4 to 6 ఇయర్స్ లోపే ఐడెంటిఫై అవుతుంది, లేదా అంటే ప్రీ ప్యూబర్టీ 10 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఐడెంటిఫై అవుతుంది. కొన్నిసార్లు యంగ్ అడల్ట్స్లో, అడల్ట్స్లో కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆటోఇమ్యూన్ కండిషన్ లేదా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది అని చెప్తాము. అంటే టైప్ 2 డయాబెటీస్ కూడా? టైప్ 2 డయాబెటీస్ జనరలీ ఏంటంటే రిలేటివ్లీ లేట్ ఇన్ ఆన్సెట్, అడల్ట్ ఆన్సెట్ అబౌవ్ 30 years, 40 years ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లోనూ, ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. దీని కాజ్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. మనం ఇలాగే ఆహారం తీసుకున్నప్పుడు షుగర్ బ్లడ్లో లెవెల్స్ పెరుగుతాయి, సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ వచ్చి ఈ మిగతా సెల్స్లోకి షుగర్ని పంపిస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మిగతా సెల్స్ సరిగ్గా గ్లూకోజ్ని తీసుకోలేవు. సో మన ఏంటి, మన బాడీ ఏంటి, ఓహో షుగర్ ఇంకా శరీరంలో ఎక్కువగానే ఉందని చెప్పి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. వీళ్ళలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇది జనరలీ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్లో మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఒబీసిటీ అండ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అందుకే 30-40s వస్తుంది ఇది. ఎస్. ఇప్పుడు డయాబెటీస్ మీరు చెప్పిన లక్షణాలు కనిపించాయి అంటే వెంటనే టెస్టులు చేసుకోవాల్సిందేనా డాక్టర్? ఎస్, లైక్ ఐ సెడ్, డయాబెటీస్ ఒక లక్షణాలు ఏంటంటే మనకి ఆకలి ఎక్కువ ఉంటుంది, దాహం ఎక్కువ ఉంటుంది, యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఏమైనా దెబ్బ తగిలితే తొందరగా మానదు, బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే విజన్ సరిగ్గా ఉండదు, ఫ్రీక్వెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, బాగా నీరసం ఉండడము, లేదంటే బాగా వెయిట్ లాస్ అవడము, బాగా తిన్నా కూడా వెయిట్ లాస్ అవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ షుగర్ టెస్ట్ చేసుకోవాలి. లక్షణాలు లేకుండా కూడా మనం అందరూ 30 ఇయర్స్ దాటినప్పటి నుంచి షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ అంటే ఏముంటుంది అసలు? మనకి బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తామండి, ఫాస్టింగ్ శాంపుల్ తీసుకుంటాము, పోస్ట్ లంచ్ 2 అవర్స్ ఆఫ్టర్ ఫుడ్ శాంపుల్ తీసుకుంటాము, లేదంటే ర్యాండమ్ శాంపుల్ కూడా తీసుకుంటాము. దీంతోపాటు 3 మంత్ యావరేజ్ HbA1c లెవెల్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫాస్టింగ్ ఏంటంటే జనరలీ 8 to 10 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత శాంపుల్ తీసుకోవాలి. అందరూ ఏం చేస్తూ ఉంటారు, షుగర్ టెస్ట్ ఇచ్చే 1 వీక్ ముందు నుంచి, లేదంటే ఒక 2-3 డేస్ ముందు నుంచి పూర్తిగా ఫుడ్ తగ్గించేసి, షుగర్స్ తగ్గించేసి, వాళ్ళు రెగ్యులర్ తినే ఫుడ్ కన్నా 1/4 ఫుడ్ తిని టెస్టులు చేర్చుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ రిలేటివ్లీ నార్మల్గానే వస్తుంది.
సో అందుకని ఓన్లీ ఫాస్టింగ్ మీద రిలై అవ్వము, డిపెండ్ అవ్వము. హెచ్పిఏవన్సీ 3 మంత్ యావరేజ్ కూడా చూస్తాం. సో మనకి 3 మంత్ యావరేజ్ నార్మల్ రేంజ్ ఏంటంటే లెస్ దాన్ 5.7 టు 6.4 ఉందంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్తాం. అబౌవ్ 6.5 అంతా డయాబెటిక్ రేంజ్. అదే ఫాస్టింగ్ కూడా అబౌవ్ 126 ఇస్ డయాబెటిక్ రేంజ్. పోస్ట్ లంచ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అబౌట్ 200 డయాబెటిక్ రేంజ్. ఓకే, సో ఇలా ఒకసారి డయాబెటీస్ వచ్చింది అంటే వెంటనే మందులు ఏం స్టార్ట్ చేయము. సో లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్తాము, డైట్ ఎక్సర్సైజ్ చెప్తాము, హై క్యాలరీ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించమని చెప్తాము, షుగర్ రిచ్ ఫుడ్, స్వీట్స్ ఇవి తగ్గించమని చెప్తాము, అండ్ బేసిక్ ఎక్సర్సైజ్. సో రికమెండెడ్ ఎక్సర్సైజ్ మినిమం 30 మినిట్స్ చేయాలి 5 డేస్ వీక్, లేదా హోల్ వీక్ మొత్తానికి 150 మినిట్స్. ఇది బేసిక్ రికమెండెడ్ ఎక్సర్సైజ్. సో ఇవి చేసిన తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ రిపీట్ చేస్తాం. బాగానే తగ్గుతోంది అంటే దెన్ ఎస్ వీ విల్ నాట్ స్టార్ట్ మెడిసిన్స్, బట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం 3 మంత్స్కి ఒకసారి షుగర్ లెవెల్స్ చూసుకోవాలి. కంటిన్యూస్గా ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉంది అంటే దెన్ ఇఫ్ రిక్వైర్డ్ దెన్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేసే అవసరం పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండ్ ద సింప్టమ్స్. ఓకే, బట్ ఫస్ట్ అయితే డైట్ ఎక్సర్సైజే చెప్తాం, దీనికి తగ్గకపోతేనే దెన్ వీ విల్ గో ఫర్ మెడికేషన్స్. ఓకే మ్యామ్, అయితే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది రివర్స్ అయిపోతుంది పూర్తిగా? ఎస్, ప్రీ డయాబెటిక్ కండిషన్ అందరికీ కాదు, కొద్ది మందిలో రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యే వాళ్ళకి, చాలా మందికి ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ రేంజ్కి వచ్చిన వాళ్ళని చూసాము. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా, అర్లీ డయాబెటీస్ హెచ్పిఏవన్సీ 7.5 ఉన్న వాళ్ళు కూడా రివర్సిబుల్ అయిన వాళ్ళని చూసాము. బట్ వీళ్ళు ఏంటంటే ఒకసారి తగ్గింది కదా అని చెప్పి వదిలేయడానికి లేదు, ఫ్రీక్వెంట్గా షుగర్ టెస్ట్లు హెచ్పిఏవన్సీ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ యు ఆర్ ఆల్వేస్ అండర్ కాన్స్టెంట్ మానిటరింగ్. ఇన్ కేస్ షుగర్ లెవెల్స్ పెరుగుతుందంటే ఇంకొంచెం డైట్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఫాలోఅప్లో ఉండాలి. జనరల్గా షుగర్ వచ్చింది, టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్ గారు అన్నప్పుడు ఎన్ని మంత్స్కి ఒకసారి ఫాలోఅప్ అనేది ఉంటుంది, అదే ఫస్ట్ షుగర్ వచ్చినప్పుడు? ఎస్, సో మనకి షుగర్ పేషెంట్ ఒక షుగర్ లెవెల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో మనకి హెచ్పిఏవన్సీ అరౌండ్ 7 లోపు ఉందనుకోండి, డైట్ ఎక్సర్సైజ్ చెప్తాము, అండ్ 7 దాటేసింది, 7.5-8 అలా ఉన్నాయి, దెన్ బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. 1 మంత్లో ఫాలోఅప్ రమ్మంటాం, బాగానే కంట్రోల్లోకి వస్తుందంటే అదే డోస్ కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ఒక 2-3 మంత్స్లో రివ్యూకి రమ్మంటాం. సో మనకి షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అయ్యేంత వరకు ఫ్రీక్వెంట్ మంత్లీ విజిట్స్ రమ్మని చెప్తాం. ఒకసారి కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి రమ్మని చెప్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా షుగర్ వచ్చింది లెవెల్ అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది రాస్తారు, అంటే మెడిసిన్ వాడుతూ వాళ్ళకి కాస్త తగ్గుతుంది అనేది, అంటే ఎట్లా మానిటరింగ్ అనేది ఎట్లా ఉంటుంది? 1 మంత్ అన్నారు, 1 మంత్ మానిటరింగ్ అనేది ఎలా ఉంటుంది? సో మనకి బాగా ఎక్కువ షుగర్స్ ఉన్న వాళ్ళు, షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళల్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంటుంది. సో చిన్న ప్యాచ్ లాంటిది ఉంటుంది, మన స్కిన్కి అటాచ్ చేస్తారు, అది 7 డేస్ మానిటరింగ్ చూస్తాము. సో ఏ టైంలో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో చూసుకుంటాం, దాన్ని బట్టి కొంచెం మందులు అడ్జస్ట్మెంట్ అవి చేస్తాం. ఇది బాగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇది సజెస్ట్ చేస్తాం. ఇది కాకుండా హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్తాం, అంటే ఇంట్లో గ్లూకోమీటర్ చాలా మందికి అలవాటు అయ్యే ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ డయాబెటిక్ పేషెంట్. చిన్న గ్లూకోమీటర్ ఉంటుంది, ఒక చిన్న ప్రిక్తో మనం 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్తో చూసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ లెవెల్స్ చూసుకుని మాకు 1 మంత్లో రమ్మని చెప్తాము. లేదు ఫ్లక్చువేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి గ్లూకోమీటర్తో చూసుకుని చార్ట్లా మెయింటైన్ చేసుకుని ఫాలోఅప్ రమ్మని చెప్తాము. ఓకే, ఈ గ్లూకోమీటర్తో చెక్ చేసుకునేటప్పుడు చేసే తప్పులు ఏమైనా ఉంటాయా? సో మనం ఏంటంటే అన్నిసార్లు గ్లూకోమీటర్ యాక్యురేట్ వాల్యూ ఇవ్వదు, సో కొంచెం 5-10 ఇటు అటు అవుతూ ఉంటుంది, బట్ దట్ ఈస్ ఓకే. ఇన్ కేస్ బాగా గ్రాస్ ఎర్రర్ చూపిస్తోంది అంటే మటుకు దెన్ రెగ్యులర్ ల్యాబ్ శాంప్లింగ్ ఇస్ రికమెండెడ్. ప్రీ కానీ పోస్ట్ కానీ లంచ్ అని చెప్తారు కదా ఈ బ్లడ్ టెస్ట్ చేసుకునేది, అంటే అప్పుడు ఏం మిస్టేక్ చేస్తాం ఇంట్లో చేసుకునేటప్పుడు? అంటే తిన్న వెంటనే చేసుకోవడం అట్లా చేస్తే కనుక ఖచ్చితమైన వాల్యూస్ రావనేది ఏమైనా ఉంటుందా? ప్రెగ్నెన్సీలో ఇన్నిసార్లు ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చెప్తాము. సో వాళ్ళకి ఏంటంటే బికాజ్ బేబీస్ గ్రోత్ ఇస్ డిపెండెంట్ ఆన్ దాట్, సో మనం బ్రేక్ఫాస్ట్ ముందు తర్వాత, లంచ్ ముందు తర్వాత, డిన్నర్ ముందు తర్వాత చెప్తాము.
సో కొన్నిసార్లు ఏంటంటే ఆ 2 అవర్ గ్యాప్ లేకుండా ఇంకా అర్లీగా చేసుకుంటారు, లేదా గ్యాప్ ఎక్కువ ఇచ్చి చేసుకుంటారు. ఇలాంటప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. ఫాలో అప్ అసలు వెళ్ళని పరిస్థితి ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మందులు మొదలు పెట్టినప్పుడు మోస్ట్లీ 80-90% మంది ఒఫెండ్ అవుతారు. మీకు డయాబెటీస్ ఉందంటేనే వాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు, నాకు నిన్నే ఒక పేషెంట్ వచ్చారు, షుగర్ ఉంది మీకు అంటే ఆయనకు కోపం వచ్చేసింది, నాకు షుగర్ ఉందని చెప్తారేంటి అని చెప్పి, నేను ఎంత ఫిట్గా ఉంటాను నాకు రావడం ఏంటి అని అంటారు. ఫస్ట్ డినైల్ స్టేజ్లో ఉంటారు. సో మేము బేసిక్లీ కూర్చుని కౌన్సిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. చాలామంది ఫాలో అవుతారు బట్ మా దగ్గరికి రారు మళ్ళీ. సో వాళ్ళు లోకల్గా టెస్ట్ చేసేసుకుని ఫాస్టింగ్ ఒకటి చూసుకుంటారు, ఆ తగ్గిపోయింది నాకు తగ్గిపోయింది అని చెప్పి వదిలేస్తారు. మళ్ళీ ఏంటి, పేషెంట్ 2-3 ఇయర్స్ తర్వాత వస్తాడు, చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది షుగర్ వాల్యూ, మీకు డయాబెటీస్ ఉందా అంటే అబ్బాయి నాకేం లేదండి అని చెప్తారు. లేదంటే డాక్టర్ మందులు రాసినా కూడా అవి హైట్ చేస్తారు ముందు ప్రిస్క్రిప్షన్స్. సో వాళ్ళు ముందు ఏం మందులు వేసుకుంటున్నారో తెలియదు, సరిగ్గా చెప్పరు అండ్ సరిగ్గా వేసుకోరు, వేసుకుంటున్నాము వేసుకుంటున్నారో అది కూడా సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వరు. బట్ ఎస్, ఇవి ఛాలెంజెస్ ఇన్ ట్రీట్మెంట్, బట్ ఫాలోఅప్ అయిన వాళ్ళకి మటుకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మ్యామ్, జనరల్గా మీరు టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎప్పుడంటే ఫుడ్ తినే ముందు వేసుకోవాలి ఈ టాబ్లెట్స్ అని. చాలామంది అది మేము తట్టుకోలేకపోతున్నాము, ఫుడ్ తినే తర్వాత వేసుకుంటామని ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు, అప్పుడు ఏం జరుగుతుంది జనరల్గా? ఇట్ ఈస్ ఓకే అండి. సో డయాబెటీస్ మెడిసిన్ మనం బిఫోర్ ఫుడ్ తీసుకుంటే ఆ షుగర్, అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు బాడీలో షుగర్ స్పైక్ వస్తుంది. సో ఆ స్పైక్ వచ్చినప్పుడు ఆ డ్రగ్ యాక్ట్ చేస్తుంది అని చెప్పి కొన్ని డ్రగ్స్ ముందు వేసుకోమని చెప్తాం, కొన్ని డ్రగ్స్ స్పెసిఫిక్లీ ఆఫ్టర్ ఫుడ్ వేసుకోమని చెప్తాం, ఎందుకంటే వాటి యాక్షన్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో రిలేటివ్లీ కొంచెం ఇటువటు అయినా కూడా ఇట్ ఈస్ ఓకే. లేదు మరి ఫుడ్ తినేసిన 2 అవర్స్ తర్వాత వేసుకుంటున్నాం మందులు అంటే దెన్ ఎస్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అయితే ఈ డయాబెటీస్ సంబంధించిన మందులు వాడినప్పుడు పేషెంట్స్ చాలా అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు, చాలా సన్నబడిపోతూ ఉంటారు మనం కొందరిలో చూస్తాము, ఇదేంటి? సో ఈ కొన్ని డ్రగ్స్కి వెయిట్ లాస్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అండి? ఇప్పుడు రీసెంట్గా ఒక వెయిట్ లాస్ డ్రగ్ అని చెప్తున్నాం, డయాబెటీస్ డ్రగ్ సెమాగ్లూటైడ్ అని. సో డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అదేంటంటే ఆకలిని చంపేస్తుంది, మనం ఎక్కువ తినలేము. సో వాళ్ళు పేషెంట్స్ నార్మల్గా వాళ్ళు తీసుకునే ఫుడ్ కన్నా కూడా చాలా తక్కువ తింటారు, ఎందుకంటే దానివల్ల నాజియా, వామిటింగ్, బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయలేరు వాళ్ళు. సో దీనివల్ల వెయిట్ లాస్ అది కనిపిస్తూ ఉంటుంది. అయితే మ్యామ్, ఈ షుగర్ వచ్చిందంటే బీపీ కూడా వెంటనే వస్తుంది, ఈ రెండు సిస్టర్ జబ్బులు అంటారు, అది ఎందుకు? బీపీ షుగర్ కో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. డయాబెటీస్ వచ్చినప్పుడు రక్త కణాల్లో మార్పులు అవుతాయండి. సో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కొన్నిసార్లు స్టిఫ్ అవుతాయి, కొన్నిసార్లు నేరో అవుతాయి, అంటే చిన్న ఎథెరోస్క్లెరోటిక్ ప్లేగ్ అని అంటాము. సో వీటి వల్ల బ్లడ్ వెజల్స్లో మార్పు జరుగుతుంది. బ్లడ్ వెజల్స్లో మార్పు జరిగినప్పుడు నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హార్ట్ బ్లడ్ని పుష్ చేస్తుంది బ్లడ్ వెజల్స్లోకి. సో అది ఏ ప్రెషర్తో పుష్ చేస్తుందో ఆ ప్రెషర్ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో ఈ రక్త కణాల్లో మార్పు, ఆర్టరీస్లో మార్పు వచ్చినప్పుడు హార్ట్ ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్తో పుష్ చేయాల్సి ఉంటుంది. సో నారో అయింది రక్త కణం, కొంచెం నారో అయింది లేదంటే కొంచెం స్టిఫ్ అయింది, అప్పుడు దానికి ఎక్కువ ప్రెషర్ ఇస్తే కానీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. ఎస్, సో డయాబెటీస్ వల్ల మనకి బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్, మార్పులు జరగడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆ రెండింటి కలిపి మందులు వాడాల్సింది. ఇంట్లో అందరికీ షుగర్ మందులు ఉంటే బీపీ మందులు ఇంకో నెలలోనే వచ్చి చేరుతాయి. అందుకే మనం ఏం చెప్తామంటే డయాబెటీస్ వచ్చింది లేదంటే హైపర్ టెన్షన్ వచ్చింది అంటే ఆ డయాగ్నోస్ అయ్యే ముందే మనకి ఈ బ్లడ్ వెజల్ చేంజెస్ అవి జరిగిపోతూ ఉంటాయి, మనకు అది కళ్ళకు కనిపించదు. సో హైపర్ టెన్షన్ సైలెంట్ డిజీజ్ అని అంటాము. డయాబెటీస్ కూడా సగం మందికి ఏ రకమైన లక్షణాలు ఉండవు. సో వాళ్ళు టెస్ట్ చేసుకుని తెలిసేసరికి ఆల్రెడీ వాళ్ళకి లోపల డ్యామేజ్ అది జరిగిపోతూ ఉంటుంది. సో మిగతా కండిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంది, వాళ్ళు ఏమీ ఆహార నియమాలు పాటించట్లేదు, టాబ్లెట్స్ వేసుకుని వదిలేస్తూ ఉన్నారు, సో మిగతా ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అంటే ఎలా ఉంటుంది ఇది? డయాబెటీస్లో మనము మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్, మాక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అని చెప్తాం. మైక్రోవాస్క్యులర్ అంటే పెద్ద బ్లడ్ వెసల్స్లో జరిగే ఇష్యూ. సో హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్లో ఇష్యూ జరిగితే మనకి హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మెదడుకి, బ్రెయిన్కి సప్లై చేసే వెసల్స్లో ఇష్యూ అయితే పారాలసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ అని అంటాం, మన లోవర్ లిమ్స్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్లో కూడా క్లాట్ ఫార్మేషన్ అది జరగచ్చు. సో ఇలా జరిగితే మనకి లోవర్ లిమ్స్ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, అప్పుడు టిష్యూ చచ్చిపోతుంది, దాన్ని గ్యాంగ్రీన్ అని అంటాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అని చిన్న చిన్న రక్త కణాల్లో డ్యామేజ్ జరగడం. సో మైక్రోవాస్క్యులర్ తల నుంచి కిందకి వెళ్దాం. ఫస్ట్ కళ్ళులో ఇష్యూ వస్తుంది, మనకి రెటినాకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్లో ఇష్యూ అయినప్పుడు మనకి డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. సో ఇది కూడా ఏంటంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ వస్తుంది, రెటినాకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్లో క్లాట్స్ కానీ అవి రప్చర్ అయ్యి బ్లీడింగ్, హిమరేజ్ అవ్వడం కానీ, రెటినల్ డిటాచ్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసరికి మన కిడ్నీస్, డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాం. కిడ్నీస్లో ఉన్న చిన్న చిన్న రక్త కణాలు డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ లాస్ అవుతుంది. సో ఇది అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్ రీనల్ ఫెయిలియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పెరిఫరల్ న్యూరోపతి అని అంటాం, నర్వ్స్ డ్యామేజ్ అవడం, పెరిఫరల్ నర్వ్స్, దీనివల్ల స్పర్శ తగ్గిపోవడం, చేతుల్లో అరికాల్లో స్పర్శ తగ్గిపోవడము, స్పర్శ తగ్గిపోవడం వల్ల మనకేమైనా దెబ్బ తగిలితే తెలియదు వాళ్ళకి. సో దీనివల్ల డయాబెటిక్ అల్సర్స్ ఫార్మ్ అవడము, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు రకరకాల వైరస్లు, సూపర్ బగ్స్ ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు కరోనా ఇట్లాగా ఇవి ఎక్కువగా తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి ఎవరిని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళనే అంటారు. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయినట్లేనా? ఎస్, క్రానిక్ కండిషన్ అని చెప్తామండి డయాబెటీస్ అనేది. సో కాన్స్టెంట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఒక పొట్టు తక్కువ ఉంటాయి, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ కంట్రోల్లో ఉన్నవాళ్ళు ఓకే, షుగర్ అన్కంట్రోల్లో ఉన్న వాళ్ళలో మటుకు ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ కామన్ మనకి డయాబెటీస్ ప్రెజెంటేషన్ ఎలా అంటే యూరినరీ ఇన్ఫెక్షన్తో వస్తారు. ఆల్మోస్ట్ ఫీమేల్స్, మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్ సగం మంది ఫీమేల్ డాక్టర్కి వచ్చి నా గైనిక్ ఇష్యూ ఉందండి అని చెప్తారు. ఏమిటి అని చూస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది, అది వాళ్ళు గైనిక్ ఇష్యూ అనుకుని గైనిక్ దగ్గరికి వెళ్తారు మెజారిటీ ఆఫ్ ద టైం. మనం చిన్న యూరిన్ టెస్ట్ కానీ చేస్తే దానిలో షుగర్ లెవెల్స్, పస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఏమిటా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని ఈ షుగర్ టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉంటుంది. సో మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఇస్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఎస్, వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లే వీళ్ళలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఉంటుంది, సో అది చాలా పెద్ద సమస్యనా, ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? సో మనకి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు డయాబెటీస్ వన్ ఆఫ్ ద సింప్టమ్సే ఇంక్రీస్డ్ యూరినేషన్, ఎస్పెషలీ నైట్ టైమ్ వీళ్ళు 3-4 సార్లు లేవడము జరుగుతూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. సో మాకు యూరిన్ ఎక్కువ అవుతుందంటే ఫస్ట్ మేము టెస్ట్ చేసేది బ్లడ్ టెస్ట్, అదే డయాబెటీస్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఇన్కేస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే దాన్ని మందులు వాడాల్సి ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, పస్సల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫీవర్ వచ్చేస్తుంది, బాగా మంటుంది, దొరద ఉంది అంటే మటుకు యూరిన్ కల్చర్కి పంపించి అది ఏ ఆర్గానిజం వచ్చిందో దాన్ని బట్టి దానికి ససెప్టబుల్ యాంటీబయాటిక్ అది ఇచ్చి తగ్గిస్తాము. ఓకే, బట్ దీని మెయిన్ ట్రీట్మెంట్ షుగర్ కంట్రోలే. అయితే డాక్టర్ గారు బాగానే ఉంది, 20-30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే వస్తుంది మరి ఈ షుగర్ వ్యాధి అనేది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ముందే ఈ షుగర్ ఉంటే ఎట్లాంటి జాగ్రత్తలు ఉంటాయి, అసలు ఏం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు లేదంటే అర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ చేసే అంటే టెస్టులు చేస్తున్నాము. ఓజీటీటీ అని అంటాం, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. సో ఇది వరకు అంటే 20 to 24 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు టెస్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇంకా అర్లీ అంటే లెస్ దాన్ 3 మంత్స్లోనే ఈ టెస్ట్ చేసేస్తున్నాము. సో దట్ అర్లీ డిటెక్షన్ ఆఫ్ డయాబెటీస్ హెల్ప్ చేస్తుందని. సో మనం 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, ఈ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత 1 hour, 2 hours, 3 hours షుగర్ టెస్ట్ చూస్తాం. సో ఇది ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. మనకి ఫాస్టింగ్ నార్మల్గా 126 above అయితే కానీ మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేయం. ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ షుడ్ బి మనకి 90 కన్నా తక్కువ ఉండాలి, పోస్ట్ లంచ్ 140 కన్నా తక్కువ ఉండాలి. సో మనం ఈ రెండు ఎక్కువ చూసుకుంటాం, HbA1c అంత పెద్ద కన్సిడర్ చేయం ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే డయాబెటీస్ ఉంది అంటే కొన్ని డ్రగ్స్ రికమెండ్ చేయం ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే మోస్ట్లీ ఇన్సులిన్ రికమెండ్ చేస్తాము, కొంత శాతం మైల్డ్ డోసెస్ ఆఫ్ మెట్ఫార్మిన్ కూడా ఓకే. సో వీళ్ళు వేరే డ్రగ్స్ వేసుకుంటున్నారు అదర్ దెన్ మెట్ఫార్మిన్ ఆర్ ఇన్సులిన్ అంటే ప్లాన్ చేసే ముందే మీరు ఫిజిషియన్ దగ్గరికైనా గైనిక్ దగ్గరికైనా వస్తే మేము డ్రగ్స్ చేంజ్ చేస్తాం. ఓకే, ఐదర్ ఎందుకంటే మిగతా డ్రగ్స్ దే ఎఫెక్ట్ ద ఫీటస్. సో బిఫోర్ ఈవెన్ యువర్ ప్లానింగ్ టు కన్సీవ్ ఇఫ్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే మీరు ఫిజిషియన్ని కానీ గైనిక్ని కానీ ముందే కలవాలి, ఎహెడ్ కానీ, సో దట్ మేము ఫీటస్ని ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేసే డ్రగ్స్ ముందుగానే మార్చి ఇస్తాము. అంటే
తల్లికి డయాబెటీస్ ఉంటే బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ప్యాంక్రియాస్కి స్ట్రెయిన్ అవుతుందండి, అండ్ మెటర్నల్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దెన్ ఫీటల్ ప్యాంక్రియాస్ నుంచి బర్త్ అంటే ఫీటస్ వూమ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూ డెవలప్ అవుతుంది, అండ్ వీళ్ళకి డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ బిగ్ బేబీస్ అని చెప్తాను, నార్మల్ 3.5 kgs కన్నా అబౌవ్ ఉంటారు బర్త్ వెయిట్. సో మనకి మెటర్నల్ డయాబెటీస్ కంట్రోల్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మనకి ఫీటస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మదర్ బాగుండాలి, బేబీ కూడా బాగుండాలి. సో బేబీ ఓవర్ వెయిట్ గా పుట్టినా, బేబీ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళకి తర్వాత ఇబ్బంది వస్తుంది. సో ఇది లేకుండా మెటర్నల్ షుగర్స్ కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఇలాంటి డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? మనకి డయాబెటీస్ అంటే ఫస్ట్ డైట్ ఎక్సర్సైజ్ ఏనండి. సో హై క్యాలరీ ఫుడ్ అంటే ఇప్పుడు బాగా జంక్ ఫుడ్ తింటున్నారు, బయట ఫుడ్ తింటున్నారు. హైదరాబాద్ లో బిర్యానీ మోస్ట్ కామన్. సో వీక్లీ 2x-3x బిర్యానీలు తినేస్తూ ఉంటారు. ఇలాంటి హై క్యాలరీ ఫుడ్ జంక్ ఫుడ్ తగ్గించాలి, అండ్ ప్రోటీన్ ఫైబర్ పెంచాలి డైట్లో. సో ప్రోటీన్ అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే కూడా మన 1 కప్ ఆఫ్ దాల్ ఈజ్ ఈక్వల్ టు 10 grams ఆఫ్ ప్రోటీన్. సో వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్ యాడిక్వేట్ తీసుకోవచ్చు. ప్రోటీన్ కన్సంప్షన్ బాగుండి ఫైబర్ ఎక్కువ అంటే పీచు పదార్థాలు కూరలు అవి ఎక్కువ తింటే దెన్ రిలేటివ్లీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, మినిమం 150 minutes ఇన్ ద హోల్ వీక్ లేదా 30 minutes 5 days a week చేయాలి. ఇది బేసిక్ ఎక్సర్సైజ్. దీంతో పాటు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని చెప్తాం, వెయిట్ లిఫ్టింగ్ కానీ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కానీ మినిమం 2 days a week అయినా చెయ్యాలి. సో దీని వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా? ఎస్, మనకి అబౌవ్ 60 ఇయర్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో మజిల్ వేస్టింగ్ అవుతుంది. సో ఈ మజిల్ వేస్టింగ్ వచ్చిందంటే వాళ్ళకి వెంటనే నీరసం రావడం, అలసట రావడము, ఫెటీగ్ రావడము ఇలాంటివి జరుగుతాయి. సో వీళ్ళల్లో వెయిట్ ట్రైనింగ్, కొంచెం బేసిక్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, నార్మల్ వాకింగ్ తో పాటు చిన్న ఈ మజిల్ ట్రైనింగ్, మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అస్సలు ఈ ఫుడ్స్ ముట్టుకోకూడదు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే ఏమైనా ఉందా? సో ఏదైనా సరే కంప్లీట్గా మానేయమంటే అది చేయలేరండి. సో లిమిట్ చేయమని చెప్తాం. సపోజ్ ఒక పేషెంట్ రోజు స్వీట్ తింటున్నారు, రోజు 3 పూట్ల స్వీట్ తింటున్నారంటే వాళ్ళకి తగ్గించమని చెప్తాము. సో పూర్తిగా 0 అవుట్ పోద్దు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. సో మీరు తీసుకునే పోర్షన్ స్మాల్ పోర్షన్ తీసుకోండి అని చెప్తాం, లేదంటే వారానికి 1 సార్లు 2 సార్లు తీసుకోమని చెప్తాము. సో ఏదైనా సరే షుగర్స్ ఎక్కువ ఉన్నవి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, షుగర్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్, హనీ, జాగరీ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కొంచెం తగ్గించాలి. అండ్ అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మనకి ప్యాకేజ్లో దొరికే ఫుడ్, బ్రెడ్, బిస్కెట్స్, ది అదర్ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ఏంటంటే మనకి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నమాట. సో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ షూటప్ అవుతాయి. ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో వాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ డయాబెటీస్కి అంటారు, అది ఎప్పుడు చేయాలి? మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఇలా ఉంటుందా ఏమైనా? ప్రిఫరబులీ మార్నింగ్ చెప్తామండి, బట్ ఇప్పుడు నవ డేస్ ఎవ్రీవన్ ఇస్ బిజీ. సో టైం కుదిరినప్పుడు వాకింగ్ చేయమని చెప్తాం. ఇమీడియట్లీ మీల్ తిన్న వెంటనే వాకింగ్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. గివ్ లిటిల్ టైమ్ అండ్ దెన్ యూ గో ఫర్ అ వాక్. అసలు డయాబెటీస్ రాకూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి? ఎస్, సో మనకి 30 ఇయర్స్ లేకేస్తే 30 ఇయర్స్ నుంచి షుగర్ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు అర్లీగానే టెస్టులు చేసుకోవాలి. ఇన్ కేస్ డయాబెటీస్ లేదు మీ టెస్ట్లో బట్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు, స్మోకింగ్ ఆల్కహాల్ ఉంది, అండ్ దెన్ ఫ్యామిలీ హిస్టరీ అది ఉంది, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో షుగర్ లేకపోయినా కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్నవాళ్ళు నార్మల్ బిఎంఐలోకి రావాలి. సో డైట్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేయాలి. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా డైట్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్రీక్వెంట్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని డయాబెటిక్ రేంజ్కి రాకుండా చూసుకోవాలి. ఆన్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాంప్లికేషన్స్ రాకుండా, అంటే మన కిడ్నీ డ్యామేజ్, నర్వ్ డ్యామేజ్, రెట్నా డ్యామేజ్ ఇలాంటివి రాకుండా ఫ్రీక్వెంట్గా మిగతా టెస్టులు అంటే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, రెటినా ఐ ఎగ్జామినేషన్,
మిగతా అవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మిగతా ఆర్గన్స్లో ఇష్యూ కూడా మొదలైన వాళ్ళు ఫర్దర్ ఫెయిలియర్ రాకుండా చూసుకోవాలి, వాళ్ళు ఇంకా కాన్స్టెంట్ ఫాలోఅప్లో ఉండాలి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి, బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్లు ఫాలోఅప్కి రాకపోవడము, మందులు అదే పనిగా వాడుతూ ఉండడము, కంటిన్యూస్గా ఒక 3 మంత్స్కి రాస్తే 6 మంత్స్ వరకు వాడడము, సో మందులు స్కిప్ చేయడము, ఒక 2 రోజులకు ఒకసారి మందులు వేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు, నాకు షుగర్ డౌన్ అయిపోయింది సో నేను ఆపేయాలి ఇలాగా. అట్లా కాదు, డాక్టర్ ఏం చెప్తారో అది ఫాలో కావాలి, అది తగ్గించుకునే జబ్బు అయితే కాదు. సో జనరల్గా ఆహార నియమాలు పాటిస్తూ కంట్రోల్ చేసుకోవడమే. మీరు అన్నట్లు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రివర్స్ చేయొచ్చు, పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు, అది కూడా మెయింటెనెన్స్ అనేది ఉండాలి. Type 1 డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా అది ఇన్సులిన్ మాత్రమే ఉంటుంది, జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ Type 1 అనేది, జెనెటికల్గా కూడా వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.